దేశంలో ఉన్న యువతను బాధిత గల దేశ పౌరులుగా తీర్చిదిద్దడమే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాం లక్ష్యం అన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా డిఎస్పీ బాలకోటి. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని డిఎస్పీ కార్యాలయంలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాంపై నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వేణుగోపాల్, డిఎస్పీ బాలకోటిలు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గద్వాల జిల్లా లోపల పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అనేటువంటి ప్రోగ్రామ్ను చేపట్టడం జరుగుతుంది. మరి దీంట్లో సార్ చెప్పినట్టుగా 4 పాఠశాలను ఎన్నిక చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీటి యొక్క ఈ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటంటే చట్టాన్ని గౌరవించేటువంటి సమాజాన్ని నిర్మించడానికి పాఠశాల స్థాయిలో కొన్ని పునాది వేయాలనే ఉద్దేశంతో పిల్లలలో ఆ అవగాహన కల్పించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ను తీసుకోవడం జరిగింది. 2010లో కేరళ రాష్ట్రంలో ఇది సక్సెస్ఫుల్గా పైలట్ తోటి చేసిన తర్వాత సక్సెస్ కావడంతో దేశం మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రం లోపల మన జిల్లాను కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పౌర నియమాలను పాటించడము, తర్వాత సోషల్ ఈవిల్స్ను అరికట్టడము, అదేవిధంగా సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడము, తర్వాత పీర్ లెర్నింగ్ ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా సమాజాన్ని నిర్మించడానికి ఈ క్యాడెట్స్ అనేటువంటిది తోడ్పడుతుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎన్ఎస్ఎస్, అదేవిధంగా ఎన్సీసీ రెండింటి యొక్క కలయిక ద్వారా ఒక కొత్త కార్యక్రమాన్ని సేకరించడం, రూపొందించడం అనేటువంటిది జరిగిందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే గద్వాల జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి పోలీస్ క్యాడెట్ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా జిల్లాలో 4 పోస్టులు బుక్ చేయడం జరిగింది. ఒకటి గద్వాల టౌన్, ఉండవెల్లి మండల్ లిమిట్లో గల స్కూళ్ళని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో 10 స్కూల్ నుంచి అందరికీ ఎగ్జామ్ పెట్టి దాంట్లో 22 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 22 మందిని పిల్లల్ని అమ్మాయిని, 22 మంది పిల్లల్ని అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ఇండోర్ క్లాసులు ప్లస్ అవుట్డోర్ క్లాసులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళకి ట్రైనింగ్లో మంచి లీడర్షిప్ క్వాలిటీస్, మంచి ఎలాంటి ఏ పరిస్థితితో ఎలా ఎన్నుకోవాలన్నది దానికి అవగాహన కల్పించడానికి అన్ని క్వాలిటీస్లో కొంత వాళ్ళకి ఎడ్యుకేషన్ లోపలి కానీ సోషల్ లెపెట్లో వచ్చేటప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఎస్పీ డిపార్ట్మెంట్ కోఆపరేట్ తోటి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీని ఇంతకుముందు కూడా వేరే కేరళ స్టేట్లో సక్సెస్ అయింది. దాంట్లో భాగంగా మన దగ్గర కూడా అన్ని పోలీసు పెట్టాలని, అన్ని స్కూల్లో పెట్టాలని ఉద్దేశంతో ఫస్ట్ 4 సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ అయిన తర్వాత నెక్స్ట్ 1 వేరే స్కూల్లో కూడా మేము ఈ ప్రోగ్రామ్ పెట్టాలని గద్వాల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, డిఓ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్ణయిస్తున్నాం. దాన్ని రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం.